సోమవారం లోపు పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి హెచ్చరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నేడు పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 20వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు 20 రోజులుగా సమ్మె చేస్తున్నా నేడు వినూత్న రీతిలో పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మల బోనాలతో గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ పంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు స్వామి, బాబు, మహేందర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామ పంచాయతీ సమ్మె చేస్తుంటే మరి వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. వారం రోజుల నుండి కూడా వర్షాలు పడినా వర్షాన్ని లెక్క చేయకుండా మరి గ్రామ పంచాయతీ కార్మికులు మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి సమ్మె చేస్తున్నారు. మరి గ్రామాలలో కూడా చెత్త వేరకపోయి మూలలను మరి ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే పని ప్రభుత్వమే చేస్తుంది. ఒక్కటేసారి ఒకసారి చర్చల విలిసి మళ్ళా కాలయాపన చేస్తున్న గవర్నమెంట్ మరి ప్రజలను పట్టించుకోదా అని చెప్పి ఈరోజు మేము సిఐటిగా అడగదలుచుకున్నాం. అట్లనే ఈరోజు వాళ్ళు న్యాయమైన డిమాండ్ బంగ్లాలు కట్టిమని లేరు, భవంతులు కావాలని లేరు. మేము ప్రతిరోజు కరోనాను లెక్క చేయకుండా కుక్కలు చనిపోయినా మనుషులు చనిపోయినా మోలే చేతులు పెట్టి కూడా దోమలు వస్తుంటే దోమల మందు ఈగల మందు కొట్టుకుంటా కూడా మేము పని చేస్తున్నాము. మురికి చెత్త కూడా పొద్దున లేస్తే ఎత్తిపోస్తున్నాము. కరెంటు చా